हाय वेलकम टू नाज एडुकेशनल अकाडमी आफ् एक्सलेंस 2021 उद्योग जातर चेपट्टनुन्न आंध्र प्रदेश प्रभुत्वं मुच्चटगा 3 डीएससीलनु विडुदल चेयबोतुन्न आंध्र प्रदेश प्रभुत्वं दांट्लो मोदटिदी स्पेशल डीएससी कागा रेंडोदी लिमिटेड डीएससी मूडोदी रेग्युलर डीएससी ఈ 3 డిఎస్సిలకి నోటిఫికేషన్లను జారీ చేయనున్నది. దీంతో పాటుగా ఇదే డిఎస్సి కోసం టెట్ని కూడా నిర్వహించనున్నది. ఇక మొదటగా మనం ఈ ఫిబ్రవరిలో జరిగే స్పెషల్ లేక లిమిటెడ్ డిఎస్సి గురించి చూద్దాం. ఈ లిమిటెడ్ డిఎస్సిలో కేవలం 403 పోస్టుల భర్తీ కోసం ఈ లిమిటెడ్ డిఎస్సి అనేది ఫిబ్రవరి లోపు నోటిఫికేషన్ అనేది రానున్నది. మొదటగా ఇది జనవరి 15-16 తేదీల్లో అంటే సంక్రాంతి తర్వాత విడుదల చేయాలి అని విద్యాశాఖ భావించింది. సో అదే విధంగా ఇప్పుడు ఫిబ్రవరి లోపు అంటే జనవరి చివరి కల్లా ఈ నోటిఫికేషన్ ని విడుదల చేయనున్నారు. అయితే దీంట్లో పోస్టుల సంఖ్య అయితే 403 నుంచి 410 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కూడా విద్యాశాఖకి అనుమతి అయితే ఇచ్చేసింది. ఇక నోటిఫికేషన్ రావాల్సిందే తరువాయి. దీంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓసీ మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో జిల్లాల వారీగా పోస్టులను ఐడెంటిఫై చేసి ఈ డిఎస్సీని భర్తీ చేయనున్నారు. ఇది మనం చూసే లిమిటెడ్ డిఎస్సీ. ఆ తర్వాత లిమిటెడ్ డిఎస్సీ తర్వాత స్పెషల్ డిఎస్సీ. ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థుల కోసం ఈ వాళ్ళకి బోధించడానికి స్పెషల్ బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ స్పెషల్ డిఎస్సీ రాయడానికి అర్హులు. అంటే ఇది రెగ్యులర్ డిఎస్సీ అయితే కాదు, ఈ డిఎస్సీ అనేది స్పెషల్ డిఎస్సీ. ఎందుకంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే డఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి మన రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో బోధించడానికి డిగ్రీతో పాటు స్పెషల్ బిఎడ్ అనేది చేసి ఉండాలి. వాళ్ళ కోసం వచ్చేటటువంటి రాబోయేటటువంటి నోటిఫికేషన్ నే స్పెషల్ డిఎస్సీ అని అంటున్నాం. ఈ స్పెషల్ డిఎస్సీ అనేది అది వరకు ఒకసారి అంటే 2018లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఈ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం రాబోతుంది. ఈ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇందాక మనం చూసిన లిమిటెడ్ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవంగానే అంటే ఫిబ్రవరిలో అది విడుదలైతే ఇది మార్చిలో విడుదలయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఈ స్పెషల్ డిఎస్సీలో పోస్టుల సంఖ్య అంతగా లేదు, ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. స్పెషల్ డిఎస్సీలో 10 పోస్టుల భర్తీ అయితే కాలేదు, ఈ పోస్టులకు స్పెషల్ డిఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ స్పెషల్ డిఎస్సీకి పోస్టుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది, 10-20 పోస్టులు అయితే ఉన్నట్లు ప్రస్తుతానికి సమాచారం. అయితే నోటిఫికేషన్ విడుదలైనదానికి పోస్టులు అంతే పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది అని విద్యాశాఖ తెలుపుతుంది. దీంతో పాటుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సీ, అదే 15,000 కన్నా ఎక్కువ ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సీని విడుదల చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక అనేది రచిస్తుంది. అయితే ఈ మెగా డిఎస్సీ కోసం టెట్ ని నిర్వహించనున్నది. ఈ 2021 నుండి టెట్ అనేది పాస్ అయిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెట్ అయితే పాస్ అయినటువంటి వాళ్ళు ఇక జీవితాంతం ఆ స్కోరింగ్ అనేది పనిచేస్తుంది. ప్రతి ఏడాది లేక ప్రతి డిఎస్సి కోసం ప్రత్యేకంగా టెట్ రాయవలసిన అవసరం అయితే లేదు. సో అంతేకాకుండా గతంలో ఈ టెట్ కి 20% వెయిటేజీ ఇచ్చి డిఎస్సికి 80% వెయిటేజ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ టెట్ గురించి ఫస్ట్ మొదటగా టెట్ ని నిర్వహించి ఆ తర్వాత డిఎస్సిని నిర్వహించాలి అని ప్రభుత్వం అనుకుంటుంది. దానికి తగ్గ ప్రణాళికలు అయితే రచిస్తుంది. ఇది బహుశా ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యి వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2021 జూన్ నుండి మొదలయ్యేటటువంటి విద్యా సంవత్సరానికి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం ద్వారా ఆయా ఉపాధ్యాయులను ఆయా ప్రాంతాలకు బదిలీ చేసి వాళ్లతో స్కూల్స్ అనేవి నడిపించే ప్రయత్నాల్లో విద్యాశాఖ అయితే ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 15,500 నుండి 16,000 వరకు ఉన్నటువంటి ఈ మెగా డిఎస్సి
ఖచ్చితంగా ఏప్రిల్ లో వస్తుందా అనేది ఇక్కడ కొంచెం మనం చెప్పలేం. అయితే ఈ రెండు డిఎస్సీల కన్నా ముందు ఫస్ట్ గా లిమిటెడ్ డిఎస్సీ, ఆ తర్వాత స్పెషల్ డిఎస్సీ, ఆ తర్వాతే ఈ మూడో డిఎస్సీ జనరల్ డిఎస్సీ, అదే మెగా డిఎస్సీ రాబోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల బదిలీ ప్రాసెస్ అయితే జరుగుతుంది, టీచర్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ నోటిఫికేషన్ అనేవి వన్ బై వన్ విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎస్పెషల్లీగా మెగా డిఎస్సీ అయితే ఏదైతే చెప్పుకుంటున్నారో, ఈ మెగా డిఎస్సీ అనేది రావడాలి అంటే ఫస్ట్ గా ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి తెలియాలి. అవి తెలవాలంటే ముందుగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ అనేది పూర్తవ్వాలి అని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ టీచర్స్ ట్రాన్స్ఫర్ అనే ప్రక్రియ పూర్తవగానే మెగా డిఎస్సీ రానున్నది. అయితే ఇక్కడ స్పెషల్ డిఎస్సీ, లిమిటెడ్ డిఎస్సీకి టీచర్స్ ట్రాన్స్ఫర్ కి ఎలాంటి సంబంధం అయితే లేదు అని విద్యాశాఖ స్వయంగా చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిఎస్సీల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకి ఇది ఒక గొప్ప అవకాశం. సో దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇది డిఎస్సీలక సమాచారం. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.